ప్రజలేమో మనకు ఈ 8 ఏళ్లలో అడుగడుగున ఏ ఎలక్షన్ వచ్చినా గుండెల నిండా హత్తుకొని గుండెల నిండా దగ్గర తీసుకొని ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ ఎలక్షన్ అయినా గెలిపించి మనల్ని ముందుకు పోమంటా ఉన్నారు. ఒక రెండు పార్టీలకు బాగా ఇబ్బంది అనిపిస్తున్నది. కేసీఆర్కు ప్రజలకు ఉండే సంబంధం, ప్రత్యక్ష అనుబంధం, మీరు ఓట్లేసి ఆయనను గెలిపిస్తున్న వైనం, మీరు అడుగడుగున ఆయన ఆశీర్వదిస్తున్న వైనం కొంతమందికి మింగుడు పడతలేదు. ఇప్పుడు మీరు కల్వకుర్తికి వెళ్ళి రాంగరాంగ చూడొచ్చు, రాంగరాంగ మొత్తం మోడీ బొమ్మలే కనబడ్డాయా? ఏడ పడతాడ కట్టిరా, ఎవరో కట్టిండ్రు మొత్తం ఈడికెళ్ళి ఆడిదాకా. రేపటి నుంచి ఎల్లుండి నుంచి వాళ్ళ దుకాణం మీద చాలా అవుతుందట. బీజేపీ వల్ల సర్కస్ ఇక్కడికి వస్తుంది. ఎల్లుండి ఎల్లుండి ఒక 2 రోజులు ఉంటుంది అట సర్కస్. ఏం చేస్తారు ఆ సర్కస్లో, ఏం చెప్తారు? వాళ్ళకు వచ్చింది ఒకటే ఒక్కటి, పచ్చి అబద్ధాలు చెప్పుడు. పచ్చి అబద్ధాలు, నోరిప్పితే దాని అబద్ధం. ఒకటంటే ఒకటి నిజం మాట్లాడు రాదు. అప్పట్లో వెనకటికి ఎవడో శాపం పెట్టిండట ముని, మహాముని, మీరు ఒక్క నిజం చెప్పినా మీ తలకాయ 1000 ముక్కలు అవుతుందని చెప్పినట. అందుకే ఒక్క ముక్క నిజం రాదు వాళ్ళకి. పచ్చి అబద్ధాలు, పచ్చి జూట మాటలు, బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటి నిజం ఉండదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులారా, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో పెట్టి ఏదో పీకేస్తాం, 4 బొమ్మలు పెట్టి షో చేసి ఆగం చేస్తామని వస్తున్నారు, వెల్కమ్, నో ప్రాబ్లం, రండి వచ్చి బ్రహ్మాండంగా మా ప్యారడైజ్ హోటల్ వండ్రి, బావర్చి హోటల్ వండ్రి, దబాయించి బిర్యానీ తినండి, మాకేం అభ్యంతరం లేదు. ఇరానీ చాయ్ పియో, బిర్యానీ ఖావో, ఇరానీ చాయ్ పియో, హైదరాబాద్ మే బహుత్ జబర్దస్త్ రహతా, బాగా తినండి, బాగా తాగండి, ఇబ్బంది ఏం లేదు. మంచిగా ఇంకొక పని కూడా చేయండి, 119 నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక్కొక్క సిపాయి వచ్చి ఒక్కొక్క నియోజకవర్గంలో 3 రోజులు పంటడట. ఒక్కొక్కడు వస్తాడట, ఎక్కడెక్కడికి వెళ్ళో, వేరే రాష్ట్రంకి వెళ్ళి ఇంకొక అంచి వెళ్ళి ఇంకొక అంచెల్లి వచ్చాట. 3 రోజులు మీ కల్వకుర్తులు కూడా ఎవడో కూడా వచ్చి పంటడట, నో ప్రాబ్లం, అది కూడా పర్వాలేదు. మీరు ఒక పని చేయండి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు ఒక పని చేయాలి, ఆ వచ్చిన వాళ్ళకు మన కార్యక్రమాలు చూపెట్టాలి. ఏం చూపెట్టాలా? వాళ్ళందరిని మనమే దగ్గరుండి అయ్యా రారాబాయ్ అని చెప్పి 24 గంటల కరెంటు దేశానికి ఎట్లా ఇవ్వాలనో చూపెట్టాలి వాళ్ళందరికీ. గుజరాత్లో లేదు, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంటు లేక రోడ్ల మీద రైతులు లొల్లి పెడతారు. చూపెట్టాలి మోడీకి, అయ్యా చూడు, దమ్ముంటే, దక్షత ఉంటే, సత్తా ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 24 గంటల కరెంటు ఇవ్వచ్చని కేసీఆర్ చూపెట్టిండు, నువ్వు కూడా చేయి, నీకు తెలివి ఉంటే అని చెప్పి గుజరాత్ వాళ్ళకు, మహారాష్ట్ర వాళ్ళకు, ఇంకో రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రంకి వెళ్ళి వచ్చే ఆ ఆకు సిపాయిలందరికీ తప్పకుండా చూపెట్టాలి. అదేవిధంగా పక్కకు తీసుకుపోయి రైతు బంధు రూపంలో 58,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో కేసీఆర్ గారు ఎట్లేసిండ్రో అది కూడా చూపెట్టాలి. రైతులతో మాట్లాడియాలి. మనం కట్టిన రైతు వేదికలు 2,600 రైతు వేదికలు ఏవైతే కట్టినామో రైతుల కోసం అక్కడ తీసుకుపోయి మీటింగ్ పెట్టి రైతు బీమా గురించి చెప్పాలి. రైతు బీమా ఎంత గొప్పగా చేస్తున్నాం, 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో వ్యవసాయ విస్తరణ అధికారిని కూర్చోబెట్టి రైతులకు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇస్తున్నాం, ఏ రకంగా రైతు కుటుంబాల్లో ధీమా నింపుతున్నామో అది కూడా చెప్పాల. దాంతోపాటు మన ఊర్లలో తిరిగేటప్పుడు బ్రహ్మాండంగా ఇంటింటి ముందు మనం పెట్టిన నల్లా చూపెట్టండి, ఇంటింటి ముందు మనం పెట్టిన నల్లా చూపెట్టి ఇగో మీకు చాతనైతే, మీకు నిజంగానే తెలివి ఉంటే, మీకు నిజంగానే మా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే మీరు కూడా మీ రాష్ట్రాల్లో ఇంటింటికి నల్లా పెట్టండి రా, సన్నాసుల్లారా అని చెప్పి నల్లా తిప్పి చూపెట్టండి, ఊరూరికి తిప్పండి చూపెట్టండి. చెట్లు ఎట్లా స్వాగతం పలుకుతున్నాయో తెలంగాణలో ప్రతి ఊరికి, ప్రతి పల్లెకి పోయినా పట్టణానికి పోయినా కొత్తగా హరితహారంలో మనం పెట్టిన చెట్లు 240 కోట్ల చెట్లు ఎట్లా స్వాగతం పలుకుతున్నాయో, ఎట్లా తెలంగాణలో పచ్చదనం 7.7% పెరిగిందో చూపెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. అక్కడికి వెళ్ళి చేయబట్టుకొని తీసుకొని పోండి. ప్రతి ఊరిలో మనం కట్టిన వైకుంఠ ధామానికి తీసుకొని పోండి, చెప్పండి తెలంగాణలో బతుకు మాత్రమే కాదు సావు కూడా సంస్కారవంతంగా ఉంటుంది, చూడండి అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా చేసే నాయకత్వం మాకుంది, బతుకు సంస్కారవంతంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, సావును కూడా అర్థవంతంగా గౌరవప్రదంగా జరిపే సంస్కారం తెలంగాణకు ఉన్నది. వైకుంఠ ధామం చూపెట్టండి, పక్కకు తీసుకుపోయి డంపుయార్డు చూపెట్టండి, అప్పటికి బుద్ధిరాపదంలో దుంకి సావమనండి, డంపుయార్డు చూపెట్టి ప్రతి ఊళ్ళో డంపుయార్డు ఉందని చూపెట్టండి, డంపుయార్డు కూడా ప్రతి ఊళ్ళో ఉన్నది భారతదేశం లెక్కనని ఉన్నదా అని అడగండి. ప్రతి ఊర్లో మనం పెట్టిన ట్రాక్టరు ట్యాంకరు చూపెట్టండి, ఏ రకంగా చెట్లను బతికించుకుంటున్నాం, ఏ రకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో అది కూడా చూపెట్టండి. మా ఆడబిడ్డల దగ్గర తీసుకొని పోండి,
తీసుకుపోయి వాళ్ళతోనే చెప్పించండి. కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మా మేనమామ కేసీఆర్ గారు ఒక ఆడ కూతురు పెళ్ళైతే 1,116,000 రూపాయలు ఎట్లు ఇస్తున్నాడో చెప్పండి. ఎక్కడనొక్క బీజేపీ రాష్ట్రంలో ఉన్నదా నిలదీసి అడగండి. వాళ్ళకే చెప్పండి పక్కకుండే ప్రభుత్వ దవాఖానకు తీసుకొని పోండి. అక్కడ పిహెచ్సి ఉంటే పిహెచ్సికి, ప్రభుత్వ దవాఖాన ఉంటే ప్రభుత్వ దవాఖానకు తీసుకొని పోయి ఏ రకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పైతే కేసీఆర్ కిట్ వస్తున్నది, ఏ రకంగా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ వస్తున్నది చూపెట్టి ఎక్కడన్నా వస్తున్న ద్వారా మీ రాష్ట్రంలోని అడగండి. అక్కడికి వెళ్ళి తీసుకొని పోయి హైదరాబాద్ గిన పోతే 3 రోజులు ఇక్కడ ఉంటావు కదా, 3 రోజుల తర్వాత హైదరాబాద్కి పోతే తప్పకుండా అక్కడ ఉండే మా ఫ్లైఓవర్లు చూడు, మా అండర్ పాసులు చూడు, మా టీ హబ్ చూడు, మేము ఐటీ రంగంలో దూసుకుపోతున్న విధానం చూడు అని అది కూడా చూపెట్టండి. ఇంకొక మాట కూడా చెప్పండి, పక్కనే ఉన్నది జీనోమ్ వ్యాలీ, అక్కడ హైదరాబాద్లో తయారవుతున్న వ్యాక్సిన్లు ఈరోజు భారతదేశానికి కాదు ప్రపంచానికే వ్యాక్సిన్ కేంద్రంగా హైదరాబాద్ ఉన్నది. కరోనాలో కోవాక్సిన్ కూడా ఇక్కడనే తయారైందిరా, మీకు ఆ తెలివన్న ఉన్నదా అని అడగండి. అంటే ఈ రకంగా ప్రతి రంగంలో తెలంగాణ ఏ రకంగా దూసుకొని పోతున్నదో వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పండి. భయపడేది లేదు, బాధపడేది లేదు. వస్తారు టూరిస్టులు, పోతారు. వస్తారు టూరిస్టులు, 2 రోజులు ఒళ్ళు పెడతారు, పోతారు. వాళ్ళకు తెలిసిన విద్యలు ఒకటో రెండో, ఒకటి పచ్చి జూటా బక్వాస్ మాటలు, పచ్చి అబద్ధాలు. మరి ఇప్పుడు నేను గిన్ని పనులు చెప్పిన, ఇప్పుడు మీరు కావాలంటే ప్రతి ఊళ్ళో ఏ బీజేపీ నాయకుడు వచ్చినా చేయి పట్టుకొని చెప్పమని ఒక గిన్ని పనులు ఉన్నాయని చెప్తున్నా. నేను బీజేపీ నాయకులను అడగండి, మీరు మీ దగ్గరకు వస్తారు కదా వాళ్ళని అడగండి, అయ్యా మరి నేను నీకు గిన్ని చూపెట్టినా, ఒక 10-15 పనులు చూపెట్టినా నేను. మొత్తం భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే నీ మోడీ ప్రభుత్వమే చెప్తున్నది. 20 టాప్ 20 విలేజెస్ ఉంటే 19 తెలంగాణలు నేను మీ వాళ్ళే చెప్తాను. వాళ్ళని అడగండి, ఒకటే ఒక ప్రశ్న అడగండి మీరు వచ్చినాక. మరి నేను 15 చూపెట్టినా కదా, మరి మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి 8 ఏళ్ళు అయింది, మరి మీ మోడీ మాకంటే ముందే ఎక్కిండు గద్దెలకు, 15 రోజులు ముందే కూర్చున్నాడు అలా. మరి మీ మోడీ అనేట ఆయన ఏం చేసిండు తెలంగాణకు, ఒక్క పని చూపెట్టరా నాయన అని అడగండి. ఒకటంటే ఒకటి కావాలంటే ఇంకా చెప్పచ్చు, మీ చెరువు చూపెట్టచ్చు, మిషన్ కాకతీయ చూపెట్టచ్చు, ఆ చెరువులో ఉన్న చేప పిల్లలు చూపెట్టచ్చు, యాదవ సోదరుల దగ్గర తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన గొర్రెలు చూపెట్టచ్చు, ఇంకా చాలున్నాయి చెప్పాలంటే. ఇక బాగుపడుతున్న బడులు చెప్పమని రాములు సార్ అంటాడు. నేను మీరు అడగవలసింది ఒకటే ఒకటి, పల్లె ప్రగతి ఉన్నది, పట్టణ ప్రగతి ఉన్నది, ఇంకా చెప్పాలంటే గంట ఉన్నది. మీ నాకు ఓపిక ఉంది కానీ మీకు లేదు, ఇంకా చెప్పండి. ఇంకో గంట చెప్తా, బీజేపీ వాళ్ళు బేదారవుతారని ఒప్పుకుంటున్నా. నేనేమంటున్నా, మీ అన్ని చూపెట్టుండ్రి వాళ్ళని అడుగుని, అరే 8 ఏళ్ళు కాదు అయితే కాదు పోయి మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి అయ్యి ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే నేను గిన్ని చెప్పిన నీకు, నువ్వు ఒక్కటి చెప్తావా అని అడుగుండ్రి. ఒక్కటి ఏదన్నా ఒకటి మా కల్వకుర్తికి మోడీ అంటే ఆయన చేసిన ఒక్క పని చెప్తావా, ఒకటంటే ఒకటి. మీ దగ్గర కూడా ఉన్నాడు ఆయన పేరేంది, చారో ఏదో ఉన్నాడు ఆయన పప్పుచారేని ఎవడో కొట్టంగాడు కానీ ఆయన కూడా ఉన్నాడు. ఆయన అడుగుండ్రి, అరే ఏం చేసినావు రా పోయి, నువ్వు ఒక్క పని చేసినావా, ఒక్కటంటే ఒక్క పని. మోడీ దగ్గర, ఈయన దగ్గర, ఆయన దగ్గర, పైన మోడీ, ఇక్కడో బోడీ, చాలా పోజులు వీళ్ళు. ఏం చేసిరాయా మీరు, ఒక్క పని చెప్పు కల్వకుర్తికి నువ్వు చేసిందని అడగండి. తెల్లారులేస్తే పంచాయతీలు పెట్టుడు, వాని దగ్గర వీని దగ్గర పైసలు గుంజుడు తప్ప చేసింది ఏమైనా ఉందా ఆయన అడుగుతున్నాను. కల్వకుర్తిలో మీకు ఎక్కలేదు ఆయన ఏం చెప్తుండో. తెల్లారులేస్తే తాకట్లు పెట్టుడు, వాళ్ళకు వీళ్ళకి పంచాయతీలు పెట్టుడు, బెదిరించి పైసలు గుంజుడు, మాకు కూడా ఎరికేవన్నీ. ఆయన పేరు తెలుసే, ఆయన పుట్టు పూర్వోత్తరాలు తెలుసు, ఆయన పుట్టు మచ్చలు కూడా తెలుసు, తెలుసు ఆయన ఎవరు ఎరికే. గా పనులు తప్ప ఒక్కటంటే ఒకటి సక్కటి పని చేసిండా, ఒక్కటేమన్నా అయిందా అడుగుండ్రి, ఏమైంది ఏం చేసిండ్రు. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించమని అడుగుతున్నా. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు ఇంతమంది. ఆనాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఏమన్నాడు ఆయన, ఆనాడు 2014 ముందు, అప్పుడు మన్మోహన్ సింగ్ అంటే ఆయన ఉండే ప్రధానమంత్రి, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉండే, అప్పుడు సిలిండర్ ధర 400 అయింది. 400 అయితే ఇదే మోడీ తిట్టిపోసిండు, ఏమన్నాడు ఆనాడు, 400 అయింది సిలిండర్ ధర, పేదోళ్ళు ఎట్లా బతకాలి, సావాలనా, నీకు శాతనైక కాపతి శాత కాపతి దిగిపో, దద్దమ్మ ఉన్నావు నువ్వు ప్రధానమంత్రి దద్దమ్మ, కేంద్ర ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తిట్టిపోసిండు, దుమ్మెత్తిపోసిండు 400 రూపాయలకి. ఇప్పుడు ఎంత అయింది సిలిండరు, 1050 అయింది, కట్టలేపోయే దిక్కైంది మళ్ళా. మరి ఇప్పుడు ఎవడు అసమర్థుడు, ఎవరు దద్దమ్మ, మరి ఏం చెప్పాలి, మరి మనం ఏమనాలి, గట్టిగా చేయి లూపాలి.
బై బై మోడీ అనే టైం వచ్చింది. ఏమన్నాడు ఆయన ఆ రోజు? దిగిపో శాత కాకపోతే అన్నాడు. రూపాయి విలువ పడిపోతే ఏమన్నాడు అన్నాడు? రూపాయి అప్పుడు 45 రూపాయలు 35 రూపాయలు ఉండే. ఇది డాలర్కు వ్యతిరేకంగా, డాలర్ విలువ రూపాయి విలువ చూస్తే ఒక డాలర్ 35 రూపాయలు 40 రూపాయలు ఉండే. అది కొద్దిగా పడి 45 అయింది. ఓ లొల్లి పెట్టిండు. రూపాయి వడుడు అంటే భారతదేశం ప్రతిష్ట పడిపోయింది, భారతదేశ అస్తిత్వం దెబ్బతిన్నది, భారతదేశం నాశనం అయిపోతుంది అని ఆనాడు మాట్లాడిండు. మరి ఈరోజు ఎంత ఎరికేనా? ఒక డాలర్కి ఎన్ని రూపాయలు ఎరికేనా? ఇప్పుడు 79. 75 ఏళ్ళ భారతదేశంలో 79 రూపాయలకు తీసుకొచ్చిండు మోడీ గారు. మరి ఇవాళ భారతదేశ ప్రతిష్ట పడిపోతలేదా? భారతదేశం ఆగమాగం అయిపోతలేదా? ఎన్ని నరికిండు ఈ మనిషి. అడుగుని బీజేపీ వాళ్ళు వస్తే నిలదీసి అడగండి. ఏమన్నాడు అన్నాడు? ఎక్కడెక్కడో దాచుకున్నారు స్విస్ బ్యాంకులలో నల్లధనం. స్విస్ బ్యాంకులలో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దాచిండ్రు అక్కడ నల్లధనం. మొత్తం గుంజుకొస్తా, మొత్తం గుంజుకొచ్చి దేశం అంతా వంచుతా. ప్రతి పేదవాడికి ఏమన్నాడు? 15 లక్షలు. ఆ సభీలో భాయ్యం జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతో అన్నాడా లేదా? పటయా 15 లక్ష. మరి ఏమనాలి మనం? అందుకే ఏమనాలి? బాయ్ బాయ్ మోడీ. ఎక్కడనే నల్లదనం అంటే ఇప్పుడు తెల్లముఖం ఎత్తండి. ఏ మాకు తెలియదు, మాకు తెలియదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా చారి అన్నావు అనుకో, ఏ అక్బర్ బాబర్ బిన్ లాడెన్ హిందుస్థాన్ పాకిస్తాన్ ఏమిరా నాయన అంటే గదే లొల్లి తప్ప ఇంకోటి రాదు. ఇంకేం నరికిండా అన్నాడు? ఎన్నెన్ని మాటలు చెప్పిండు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి యువతకి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏం చేసిండు మరి? ఏం చేసిండు అంటే తర్వాత ఒక పాపం ఒక ఆయన పట్టుకున్నాడు ప్రెస్. ఆయన ఇక మా ప్రెస్ సోదరులు ఇక్కడ ఉన్నారు. అట్లే ఒక ఆయన పట్టుకున్నాడు అమాయకుడు. పట్టుకొని ఏం సార్ నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు అంటివి, 52 కోట్ల ఉద్యోగాలు అంటే ఏమంటాడు ఎరికేనా? అభి ఆప్ మే ఆప్కా టీవీ స్టూడియో ఆయా స్టూడియోకే బాహర్ మే దేఖా వహా ఏక్ బండి పే ఏక్ బచ్చా పకోడీ బనా రహా హై క్యా ఆప్ ఉస్కో రోజ్గార్ మాన్తే హై కి నహీ అంటే ఏమిటి అర్థమైందా? అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు మన తెలంగాణ భవన్ బయట పల్లీల మెట్టోడు, బఠానీల మెట్టోడు, బజ్జీలేస్టోడు, ఇడ్లీ బండోడు, రేపు మోడీ గారి సభకాడ సిగరెట్ల మెట్టోడు, తంబాక మెట్టోడు, మొత్తానికి మొత్తం అందరూ మోడీ గారు ఇచ్చిన ఉద్యోగులేనట వాళ్ళు. నరుకుడేమో 2 కోట్ల ఉద్యోగాలు, బాత్ కరోడోమే కామ్ పకోడో. అందుకే ఏం చెప్పాలి మనం? ఇంకా చెప్పాలి, చాలున్నాయి మోడీ గారి కథలు. ఎన్ని నరికిండు, ఎన్ని కథలు చెప్పిండు. ఏమన్నాడు? యువతను సరైన దిశలో నడిపిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి అని. యువత అంటే మీకు సెక్యూరిటీ జాబ్లు ఇస్తా, అగ్నిపత్ పెడతా అంటుండు. మాకు సెక్యూరిటీ కావాలన్నాయా, జాబ్ సెక్యూరిటీ కావాలంటే నీకు సెక్యూరిటీ నౌకరు పెట్టిస్తా ఏటీఎం బయట, 4 ఏళ్ళు మిలిటరీలో పనిచేయి, అటెన్క తీసుకుపోయి నిన్ను ఏటీఎం బయట నిలబెడతా, యూనిఫామ్ వేసి సెక్యూరిటీ అని పనిచేస్తా అంటుండు. ఇదేనా ఈ దేశ యువత కోరుకునేది మోడీ నుంచి? ఏమన్నాడు అన్నాడు? నల్లధనం అన్నాడు, అది ఇలా మాట్లాడాడు. కోట్ల కోట్ల ఉద్యోగాలు అన్నాడు, దాని గురించి చెప్పాడు. పెద్ద నోట్లు రద్దు చేసిండు, యాదుకున్నదా? ఏమన్నాడు అన్నాడు? 50 రోజులు ఇవ్వండి, 50 రోజులల్లా దేశం మారిపోకపోతే, అద్భుతాలు జరగకపోతే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమన్నాడు. తగ్గిందా నల్లధనం? తగ్గిందా నక్సలిజం? తగ్గిందా తీవ్రవాదం? ఏమన్నాడు అన్నాడు? పెద్ద నోట్ల రద్దు వెనుక ఇన్ని కారణాలు నేను కథలు చెప్పిండా? ఏమన్నాలి? అందుకే మరి మనం బై బై మోడీ తాలిగ నీకు అయిపోయింది. 8 ఏళ్ళు పీకిందేం లేదు, ఇంక వద్దు, టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చింది.